हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। दिस इज कोमली। इवाल्ट रेसिपी वच्चेसि पाल तालिकलु। पाल तालिकलु अंटे इष्टं लेनि वारंटू उंडरु। इवि एंतो बागुंटायि, अंदरिकी इवि चाला इष्टं। वीटिनि इष्टपडनि वारंटू उंडरु। अयिते वीटिनि कोन्नि ट्रिक्स उपयोगिस्तू चेस्ते तालिकलु विरिगिपोकुंडा पेद्दविगा चाला टेस्टीगा उंटायि। अयिते वीटिनि अम्म वाळ्ळ इंटिकि वेल्लां कदा, अक्कड पुलल पोयि मीद प्रिपेर चेशारु। मीरु कूडा ट्रै चेयंडि। अंतकंटे मुंदुगा फस्ट टाइम आ चैनल एवरैना चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेयंडि, शेर चेयंडि, नच्चिते लाइक चेयंडि। इंका लेट चेयकुंडा प्रासेस लोकि वेल्दाम। फस्ट पाल तालिकलु चेयडानिकि बियं 1 केजी बियं तीसुकुन्नाम मेमु। दानि शुभ्रंगा कडिगि 3 गंटलु नानबेट्टि पक्कन पेट्टुकोवालि। 3 गंटल तर्वात वाटिनि मल्ली 2 सार्लु कडुक्कोनि मिक्सी पट्टि इला जल्लिंचुकोवालि। జల్లెల్లో వేసి జల్లించుకుంటే పిండి మెత్తగా వస్తుంది। ఆ పిండిని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి। ఈలోగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకొని ఆ పిండికి సరిపడా కొంచెం సుమారు 100 గ్రాముల బెల్లం నలగొట్టి కొంచెం నీళ్లు పోసి బెల్లం సిరప్ ప్రిపేర్ చేయాలి। ఆ ప్రిపేర్ చేసిన బెల్లం సిరప్ లో నలకలు ఏమన్నా ఉంటే వడకట్టుకొని ఈ పిండిలో పోసి వీడియోలో చూపిస్తున్న విధంగా సరిపడినంత గట్టిగా ఉండాలి। మరీ లూజ్ గా ఉండకూడదు। ఆ కన్సిస్టెన్సీ చూసుకొని मन सरिपड़ी वाटर वेसकू अभी बाग चपाती मुद्दला कल्कोवाली। पिंड कलपड़े तालिकल विरक वस्ताई चूसर कदा। मम्म पिंड कल पिंड एंत कल्कटे तालिकल अंत चक्कर पड़वगा वस्ताई। दी चपाती मुद्दला कलपाली। सरपड़न बेल नील वेकू कलपाली। चूसर कदा अलागे कल चपाती मिश्रम रेडी चेसुकोवाली। चूसर कदा इला आ कंसिस्टेंसी उंटे सरिपोतुंदी। मरी गट्टिगा उन्ना तालिकलु दिगवु कदा, अंदुकनी कोंचेम कंसिस्टेंसी चूसुकोनी कलपाली। पुल्लल पोयि मीद चेस्तुन्नाम अन्नां कदा, फस्ट वाळ्ळु पेद्ददि ओकटि आल्रेडी तपालु उंटे दानि पोयि मीद पेट्टि वाटर दानिकि सरिपड़ा वाटर पोसि इप्पुडु पोयि वेलिगिस्तुन्नारु। పొయ్యి వెలిగిస్తున్నారు, ఒక్కొక్కటి పుల్లలు వేస్తూ వెలిగిస్తున్నారు। వర్షం పడేసరికి అవి తడిచేయి పుల్లలు, అందుకని పొయ్యి మండట్లేదు। చిన్నగా పేపర్లో వేస్తూ ఆయిల్ పేపర్ ఒక్కొక్కటి వేస్తూ పొయ్యి వెలిగించారు। చూసారు కదా పొయ్యి బాగా వెలుగుతుంది, కానీ పొగ వస్తుంది। పొయ్యి వెలిగింది, ఇప్పుడు ఆ పొయ్యి మీద ఉన్న నీళ్లు పోసాం కదా మన ముందు తపాల్లో, ఆ నీళ్లు బాగా బాయిల్ అవ్వాలి। కొంచెం టైం పడుతుంది, అవి బాయిల్ అయ్యేలోపు 5 మినిట్స్ పడుతుంది। మంట బాగా రావాలని పెద్ద పెద్ద కట్టెలు పుల్లలు వేస్తున్నాం। అది ఆల్్రెడీ తపాలకు మస అయ్యింది, అందుకని ఇంకొకటి పెట్టకుండా దాని మీదే ప్రిపేర్ చేస్తున్నారు। మళ్ళీ రుద్దటం కష్టం కదా। పొయ్యి మండింది, ఇందాక చెప్పడం మర్చిపోయాను। బియ్యం నానబెట్టాం కదా, వాటిని అవి నానేక వాటర్ అంతా తీసేసి ఒక స్ట్రైనర్ లో వేసి బాగా వడకట్టుకోవాలి। తడేమీ లేకుండా ఉంటేనే మిక్సీ వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది పిండి। మనం అరిసెలకు వేసుకుంటాం కదా, అలా ఉండాలి పిండి అని చెప్పడం ఇందాక మర్చిపోయాను। చూసారు కదా పొయ్యి బాగా మండుతుంది, నీళ్లు కాగుంటాయి। ఇప్పుడు దాంట్లో నీళ్లు కాగాయి, ఎదుగు పొగలు వస్తున్నాయి। ఇప్పుడు దాంట్లో మన ముందు కొన్ని సగ్గుబియ్యం, ఒక చిన్న గ్లాస్ సుమారుగా సగ్గుబియ్యం వేశారు। సగ్గుబియ్యం వేసి బాగా కలపాలి అవి। సగ్గుబియ్యం వేస్తే పాల తాలికల్లో చాలా టేస్టీగా ఉంటాయి। చూసారు కదా సగ్గుబియ్యం వేసి కలుపుతున్నారు। ఇప్పుడు ఒక మూకిడి, పాల తాలికలు చేయడానికి ఒక మూకిడి ఉంటుంది, ఆ మూకిడిలో ఆ పిండిని వేసి నేనే వత్తున్నాను అవి। అలా రుద్దితే ఇలా గట్టిగా ఉంది కదా పిండి, అలా రుద్దితే పెద్దవి పెద్ద పెద్దవి తాలికల్లా పడతాయి। అలాగే మనం చేసుకున్న పిండి ముద్దంతా మన వేళ్ళ సహాయంతో బాగా గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని అలా వత్తుకోవాలి। ఇంతంతా ఆ పిండి అంతా దాంట్లో దిగే వరకు వత్తుకోవాలి, పొగ వస్తుంది, కళ్ళు మండుతున్నాయి। అలాగే వత్తుకోవాలి,
वीडियो चूपिस्तुन्न विधंगा कोट्टुकुंटे पेद्द पेद्द तालिकलु पड़तायि। अम्मम्म कोन्नि कोन्नि वाटर वेस्तुंदि नेनु ओत्तुकुन्नानु ईजीगा दिगुतायि कोंचेम अला बेल्लं नीळ्ळु वेस्ते ఈజీగా దిగుతాయి మరీ గట్టిగా ఉంటే వేసుకోవాలి లేదంటే అవసరం లేదు వేసి మొత్తం పిండంతా అయిపోయేలాగా వేయాలి సో చూసారు కదా అయిపోయింది ఓ తాలికలు పెద్ద పెద్దవి బాగా చూస్తాం చూడండి వీడియోలో పెద్ద తాలికలు పొడవుగా పడ్డాయి బాగా అలా ఉండాలి తాలికలు పొడవుగా విరిగిపోకుండా ఉంటాయి సో అవి సగ్గుబియ్యం తాలికలు రెండు బాగా ఉడకాలి అవి ఉడికాక మనం ముందుగా పిండి కొంచెం ముద్ద తీసుకొని దాన్ని వాటర్ లో కలిపి ఆ వాటిని వాటర్ లో కలిపి ఆ నీళ్ళు దాంట్లో పోసేయాలి ఆ పిండి నీళ్ళు వేసి బాగా కలపాలి అవి గడ్డ కట్టకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు అవి కూడా వేసి ఉడికాక అవి బాగా కలపాలి లేదంటే గడ్డ గడతాయి ఎందుకంటే పుల్లల పొయ్యి మీద పెట్టాం కదా మంట చూసుకుంటూ కలుపుతూ ఉండాలి అవి ఆల్మోస్ట్ ఉడికిపోయాయి దీంట్లో ఒక 1/4 లీటర్ సుమారు పాలు పోసుకోవాలి ఆల్్రెడీ పాలు కాచి చల్లార్చిన పాలే ఒక 1/4 లీటర్ వరకు పోసుకోవాలి చూసారు కదా బాగా కలుపుతూ పోసుకోవాలి పాలు కలిపి అడుగున మాడకుండా కలుపుతూ ఉండాలి ఇందాక బియ్యం పిండి కలిపి పోసాం కదా అది చిక్కబడకుండా కలుపుతూ ఉండాలి కలపకపోతే అడుగు పట్టేస్తుంది ఇప్పుడు దీంట్లో సరిపడినంత బెల్లం బెల్లం 1 కేజీ పట్టింది మొత్తానికి केजी बेल्लम वेसी बागा कलपाली स्वीट तिने वाले इंकोम वेसकोवच्छ तेन वाले कोई तग्गुच बेल्लम वेसी बागा कलपाली बेल्लम अंता करगाली कोई चिन्न चिन्न मुक्कल उन्नाई कदा बेल्लम अंता करगाली कलुपुतूने उंडाली पोग वस्तुंदी जाग्रत्तगा कलुपुतू चेस्तू उन्ना कानी भले उंदी पिल्लल पै मीद चेस्तू उंटे एक्सपीरियंस ఇంక ఇది ఆల్మోస్ట్ అయిపోయింది దాన్ని ఇంకా దించేసి స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని దానిలో కొంచెం నెయ్యి వేసి కొన్ని జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ఫ్రై అయ్యాక కొన్ని కిస్మిస్లు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కిస్మిస్లు జీడిపప్పులు రెండు కలిపి ఫ్రై చేయాలి ఈ రెండు ఫ్రై అయ్యాక వీటిని తీసి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రెడీ అయ్యాయి కదా స్టవ్ ఆఫ్ చేసి వీటిని పాల తాలికలను గిన్నెలో సర్వ్ చేసుకుందాం ఆ గిన్నెలో పోసేసి రెడీ చేసుకుంటే పాల తాలికలు రెడీ అయినట్లే ఎంతో టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి నాకైతే పాల తాలికలు చాలా ఇష్టం ఎంతో ఈజీగా చేశాం కదా